ముందు మాట్లాడితే బయటకు వచ్చారు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు రావట్లేదు, ఎందుకు సైలెంట్ అయిపోయారు? టాపిక్ ఉండాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్టీనే డిసైడ్ చేస్తుంది అని అంటే ఉంది అదే. ఇప్పుడు కూడా స్టిల్ అంతే. అంబేద్కర్ బాబు మీరు ప్రెస్ మీట్ పెట్టండి పెడతారు, ఆయన పెడతారు, కొంతమంది అయితే అసలు స్పందించట్లేదు. లేదు, అదే అదే. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఏరియాలో తెలుగుదేశం డామినేషన్ ఉంది, రేపు పొద్దున ఏదైనా గొడవలకు దిగుతారు, లేకపోతే తమ వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడతారేమో అనేసి సైలెంట్ ఉండిపోతున్నారట. ఇంకా చాలా మంది యాక్టివేషన్ లోకి రాలా. రెండవది ఏంటంటే పార్టీ పరంగా 80 మంది దాకా మార్చారు కదా ఎమ్మెల్యేలు. ఆ మార్చినటువంటి వాళ్ళు తమకి సెక్యూరిటీ లేదన్నటువంటి, అంటే తమకి ఇంకా తేల్చలేదు కదా, తేల్చకుండా మేమెందుకు చేయాలి రాజకీయం అనే రూపంలో కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఈ సెటరేట్ చేస్తున్నారు. ఏదో మొన్న మైలవరం పెనమలూరు తేల్చారు, నేను మళ్ళీ 3 జిల్లాల అధ్యక్షులుగా పెట్టారు. ముందు జిల్లాల అధ్యక్షులతో పాటుగా ఫస్ట్ కావాల్సింది నియోజకవర్గం నీది ఇది అని ఫైనల్ చేసి చెప్పడం. ఎవరికైతే ఈయన తీసేశాడు 85 మంది, ఈయన ప్రయోగం విఫలమైంది. కాబట్టి పాత నియోజకవర్గాలు అలా కేటాయించేయడం బెటర్ కదా. కేటాయించేసి మీ మీ పాత నియోజకవర్గంలోకి పోండాయా, ఇది ఇదే అని చెప్పేస్తే పని అయిపోతుంది. అయితే జగన్ ఏంటి ఆలోచిస్తున్నాను, నేను అనుకోవడం ఏంటంటే నియోజకవర్గాలు పునర్విభజన ఉంటది కదా, పునర్విభజన అప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్పి ఒకటి అప్పుడు మారిపోతుందని ఏమన్నా ఆగుతున్నాడా? అది ఇంకా టైం ఉన్నట్టుంది, 28 ఎన్నికలు దాని మీదనే జరుగుతాయి. ఆగుతుంటే కనుక అది అందుకనే జిల్లా అధ్యక్షులుగా పెట్టి లీడర్లను నడిపే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. కానీ కొన్ని కొన్ని సమస్యలు డిఫెన్స్ చేసుకోలేని పరిస్థితిని కూడా తీసుకొస్తున్నాయి వైసీపీకి. ఈ జత్వానీ గొడవ ఉంది,